వెల్కమ్ టు మై ఛానల్ స్టైల్ బై వేత హాయ్ ఎవ్రీవన్ ఎలా అందరూ మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను ఇక్కడైతే నా టీ అయితే మరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఉప్మా కోసం అయితే అన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు టీ తాగుతూ ఉప్మా అయితే ప్రిపేర్ చేసేస్తాను నేను ఇక్కడ ఉప్మా అయితే అవుతుందండి అలాగే ఇక్కడైతే తర్వాత కర్రీ కోసం అయితే ములక్కాడలు టమాటాలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు కూడా వేగుతున్నాయి ఇక్కడ ఇంకా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక దాంట్లోనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తానండి ఉల్లి ఇంకా టమాటాలు ములక్కాడలు కూడా వేసేసి ఇంకా మూత పెట్టేస్తే అవి మగ్గుతూ ఉంటాయి అంతట్లోకి పిల్లల్ని లేపడానికి వచ్చాను నేను ఇక్కడ మా జోషి పడుకుంది మరేనూ చూసారా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి స్కూల్కి వెళ్ళాలంటే బాధ పాప మరేనూకి అయినా సరే నేను ఏదో ఒకటి చెప్పి లేపానండి లేచింది డాడీని గమ్ములు వచ్చామనమ్మా నేను స్కూల్లో వెయిట్ చేస్తాను డ్రాయింగ్ బుక్స్ ఇస్తారు అప్పుడు వచ్చామని అని చెప్పింది అలాగే ఇక్కడ ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి ఇంకా మా రేణు చూసారా రెడీ అయిపోయింది ఇక్కడ నార్మల్ అయిపోయింది ఇంకా ఇంకా రెడీ అయిపోయాక ఇంకా టిఫిన్ అయితే పెట్టేస్తాను నేను ఇదిగోండి ఇక్కడైతే టిఫిన్ తింటుంది మా ఇదిగోండి ఇక్కడ టిఫిన్ తింటుంది నేను ఒకసారి కర్రీ చూద్దామని వచ్చాను ఇక్కడ కర్రీ కూడా ఉడుకుతుంది ఇక్కడ ఇంకా అయిపోయాక కర్రీ అయిపోయాక నేనైతే క్యారియర్స్ అయితే పెట్టేశాను నేను ఇదిగోండి పిల్లలకి ఇక్కడ ములక్కడ టమాటా కర్రీ వేసి కొంచెం కర్డ్ వేసి అయితే పెట్టేశాను ఇంకా క్యారియర్స్ అయిపోయాక ఇంకా పిల్లల దగ్గరికి వచ్చి వాళ్ళకైతే జల్లు అయితే వేస్తాను ఇంకా ఉప్మా తినలేకపోయారండి ఇద్దరు అలాగే ఇక్కడైతే స్నాక్ బాక్స్లో పెట్టాల్సిన కేక్స్ అయితే తినేస్తున్నారు ఇద్దరు కూర్చొని ఇంకా ఇంకా లంచ్ బాక్స్లో అయితే పెట్టేశాను ఇక్కడ మా జోషి చూసారా ప్రేయర్ చేసుకుంటుంది బాల వికాస్లో నేర్పించారంట ఇక్కడ చూసారా కేక్స్ అయితే ఇంకా ఫుల్గా కానిచ్చేస్తున్నారు ఈ మాత్రం తినేస్తారండి బయట ఫుడ్ ఉప్మాలు కట్ట మాత్రం ఎక్కువ వెలకి అసలు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాకైతే ఇల్లు అయితే ఇలా ఉందండి ఇంకా వాళ్ళు వెళ్ళే వరకు హడావిడైతే మామూలుగా ఉండదు ఇక్కడికి అక్కడికి తిరుగుతూ ఉండడమే ఎవరికైనా అంతే కదండి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయి ఇల్లు అయితే క్లీన్ చేశాను నేనైతే తర్వాత ఇక్కడైతే ఇంకా మార్నింగ్ ఉన్న అంట్లన్నీ తోమేసుకోవడమే ఇంక మార్నింగ్ ఉన్న అంట్లన్నీ తోమేసుకున్నానండి ఇంకా చూసారా మొత్తం క్లీన్ అయిపోయింది కదా ఇక్కడ మొత్తం వంట అంతా క్లీన్గా పెట్టేసుకున్నాను అంటలు కూడా అయిపోయినాయండి ఇంకా నేను ఇప్పుడు కూర్చొని ప్రశాంతం కూర్చొని టిఫిన్ అయితే చేసేస్తాను నేను ఇక్కడ అలాగే ఇంకా టిఫిన్ అయిపోయాక అయితే ఇక్కడ రేపటి కోసం అయితే మినప్పప్పు అయితే నానబెట్టుకున్నాను నేను ఇదిగోండి మినపప్పు దాని తర్వాత ఇడ్లీలోకి రవ్వ ఇడ్లీ రవ్వ అలాగే దోశల పిండి కోసమేమో బియ్యం నానబెట్టుకున్నాను ఇంకా అన్నీ అయిపోయి ఒకసారి మొత్తం ఇల్లు తుడిసేసుకుంటే మొత్తం క్లీన్ అయిపోద్ది అండి ఇంకా మధ్యాహ్నం వరకు అసలు చూసుకోకర్లేదు అంతే అండి నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్